నమస్తే. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం హైపర్ టెన్షన్ అండ్ ప్రెగ్నెన్సీ అన్న ప్రాబ్లమ్ని వచ్చే అవకాశం ఎలాగా అన్నది అసెస్ చేసాం, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయగలుగుతాం అన్నది డిస్కస్ చేసాం. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్న ప్రాబ్లం వస్తే ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఎట్లా ట్రీట్ చేయాలి అన్నది అర్థం చేసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్, రెయిన్బో హాస్పిటల్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. సో మనం ఎంత ప్రివెంట్ చేయడానికి ట్రై చేసినా కొంతమందికి హైపర్ టెన్సివ్ డిజార్డర్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నది రావడం జరుగుతుంది. ఆర్ ప్రెడిక్ట్ చేయడం కుదరని వాళ్ళకి, ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరని వాళ్ళకి డెవలప్ అవుతుంది హైపర్ టెన్షన్. సో చాలాసార్లు మైల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మదర్కి ఏ సైన్స్ తెలియకపోవచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో స్వెల్లింగ్ ఆఫ్ ఫీట్ ఎక్కువగా రావడము, హెడేక్స్, టైర్డ్నెస్, అప్పర్ అబ్డామిన్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ రావడం మదర్కి, అలాంటప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే హైపర్ టెన్షన్ డయాగ్నోజ్ అవుతుంది. చాలాసార్లు మనం లేట్గా డయాగ్నోజ్ అవుతుంది కాబట్టి ప్రతి విజిట్లోనూ ఆబ్స్టెట్రిషియన్స్ వాళ్ళ పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్ చెక్ అనేది తప్పకుండా చేస్తారు. అదే కాకుండా మీరు ఇంట్లో కూడా మీ బ్లడ్ ప్రెషర్ అసెస్మెంట్ రెగ్యులర్గా చేసుకోవచ్చు, ఎస్పెషలీ హై రిస్క్ ఉన్న మదర్స్కి, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వచ్చిన మదర్స్కి ఇది అడ్వైజబుల్ థింగ్ టు డూ, రెగ్యులర్గా హైపర్ టెన్షన్ చెక్ చేసుకోవడం, ఈ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని అర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతాము. సో హైపర్ టెన్షన్ వస్తే ఏంటి అంటే, బ్లడ్ ప్రెషర్ని అయితే తప్పకుండా మెడికేషన్తో కంట్రోల్ చేయగలుగుతామండి, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ బ్లడ్ ప్రెషర్ ములాన్న మీ బాడీలో మీ బాడీ ఆర్గన్స్, లివర్, కిడ్నీ లాంటి వాటికి కానీ, లేకుంటే మీ బేబీకి కానీ ఆ హైపర్ టెన్షన్ ములాన్న వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ని మాత్రం నెగెట్ చేయలేము. ఓకే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసి కొంతవరకు మదర్ సేఫ్టీని మెయింటైన్ చేయగలుగుతాము, కానీ దాని ములాన్న ఉండే బ్యాడ్ ఎఫెక్ట్స్ గురించి అసెస్మెంట్ రెగ్యులర్గా చేసుకోవడం అవసరం. సో హైపర్ టెన్షన్ యొక్క ఎఫెక్ట్ బేబీ మీద ఏంటుంటుందంటే, బ్లడ్ ఫ్లో టు ద వూంబ్ తగ్గుతుందన్నమాట. సో ప్లాసెంటాకి నరిష్మెంట్ తగ్గి బేబీ గ్రోత్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ హైపర్ టెన్షన్ ఉన్న మదర్స్లో. పోను సిచ్యువేషన్ వర్స్ అయ్యే కొద్దీ బేబీకి సంబంధించిన బ్లడ్ ఫ్లో తగ్గిపోవడము మనం మానిటర్ చేసుకోకపోతే ఊంలోనే డెత్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని మన ఈ బేబీస్ని బ్లడ్ ఫ్లో, గ్రోత్ అవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ఎప్పుడైనా బేబీకి బ్లడ్ ఫ్లో క్రిటికల్గా తగ్గినా, బేబీకి రిస్క్ ఉందనిపించినా, కొంచెం టైం కన్నా ముందే అయినా డెలివర్ చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం ద్వారా రైట్ టైం టు డెలివర్ అన్నది మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాము, బేబీని కొంచెం ప్రీ టర్మ్ డెలివరీకి ప్రిపేర్ చేయగలుగుతాం. స్టీరాయిడ్ కవర్ ద్వారా బేబీ లంగ్ మెచ్యూరిటీ ప్రొవైడ్ చేసి, కొంచెం మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్ ద్వారా బేబీకి బ్రెయిన్ ప్రొటెక్షన్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి పంపించడము, మంచి ఎన్ఐసియు ఫెసిలిటీ ఉన్న చోట డెలివర్ అవ్వడము, ఇలాంటి ప్రిపరేషన్ అంతా చేయగలుగుతాం. సో మదర్కి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, మదర్ యొక్క కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, బ్లడ్ కౌంట్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా అసెస్ చేసుకోవాలి. అవి ఏమైనా వర్స్ అవుతుంటే ముందే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాట్ ఆర్ ద వర్స్ట్ ఎఫెక్ట్స్? హైపర్ టెన్షన్ అన్కంట్రోల్డ్గా ఉంటే మదర్కి ఫిట్స్ రావడం, కానీ ప్రీ ఎక్లామ్సియా అంటాం, ఫిట్స్ రావడము, అబ్రప్షన్ అంటే ప్లాసెంటా సెపరేట్ అయిపోయి బ్లీడ్ అయిపోవడము, ఇలాంటివన్నీ మదర్ హెల్త్కి హజార్డ్స్. సో ఇట్లా అయినప్పుడు వెంటనే డెలివర్ చేసి మదర్ని సేవ్ చేయగలుగుతాము. సో వాట్ ఈస్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్ ఫర్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ? దట్ ఈస్ డెలివరీ. ఎందుకంటే ఆ డిజార్డర్కి కారణమే ప్రెగ్నెన్సీ. ఒకసారి డెలివరీ అయిపోతే మదర్ బాగుంటారు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వరకు చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ పోస్ట్ డెలివరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ స్ట్రింజెంట్గా ఉండాలి. కొంతమందికి మెడికేషన్ కంటిన్యూస్గా పోస్ట్ డెలివరీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అది మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ సరిగ్గా తగ్గిందో లేదో చూసుకోవడం అవసరము. బట్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ గురించి మీరు భయపడిన అవసరం లేదు. హోప్ దట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.